యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నా. రోమిల్ రాష్ట్ర పత్రికకి ఆహ్వానిస్తూ ఉంటున్నా. రోమిల్ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. అండ్ సో ఇన్ క్రైస్ట్ వీ హూ ఆర్ మెనీ ఫార్మ్ వన్ బాడీ అండ్ ఈచ్ మెంబర్ బిలాంగ్స్ టు ఆల్ ది అదర్స్. ఇక్కడ విశ్వసించు మనము యేసు క్రీస్తు ప్రభువులో చేర్చబడిన వారం ఏంటి, యేసు ప్రభు లోపలికి ఎప్పుడైతే వచ్చామో అప్పుడు ఆయనలో ఉంటున్న అనేకమైన అవ్యయాలతో మనం కూడా చేర్చబడ్డాము. కానీ ఒక్క దేహంలోనికే చేర్చబడ్డాము. మనము మన పని వేరే ఉండొచ్చు, కానీ మనం ఒకే దేహమై ఉంటున్నాం అనే విషయాన్ని ఎన్నడూ మరవకూడదు. అందుకని ఇక్కడ ఆయన చెబుతూ ఉంటున్నమాట, ఒకరి కొరకు ఒకరు మనము ఇచ్చుకోవలసిన వారమై ఉంటున్నాం. ఈరోజు మనం రక్షించబడ్డాము, ఆ రోజు ప్రభు మనల్ని అనేక విషయాలతో కలుపుతూ వచ్చాడు. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి తండ్రితో కలుపుతూ వచ్చాడు. మనము పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నివాసం ఉంటున్నారు, మన లోపల ఆయన నివాసం ఉంటున్నారు కాబట్టి మనం ఆయనతో కలపబడతా వచ్చాము. మనము యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మనకి జీవమైపోయారు, ఆయన మనకు సమస్తమైపోయారు కాబట్టి యేసుతో కలిసి ఉన్నాము. అంతేకాకుండా ఆయన పనితో కలిసిన్నాము, వీటన్నిటితో పాటు ఆయన సంఘముతో లేక ఆయన ప్రజలతో మనం కలిసి ఉన్నాము, ఆయన వారితో మనం కలిసి ఉన్నాము. ఎప్పుడైతే మనము ఆయన వారితో ఆయన సంఘంతో మనం కలిసి ఉన్నామనే గ్రహింపులోనికి వస్తామో అప్పుడు మాత్రమే మనం నిజంగా ఉపయోగకరంగా దేవుని కోసం ఉండగలము. వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా నేను ఒక్కడనే చేస్తాను, నాకు ఎవరితో సహాయం లేదు, నేను ఎవరిది తీసుకోను, నేను ఎవరికి ఇవ్వను, నేను ఎవరితో సంబంధము పెట్టుకోను, నా అంతటి నేను ఒక్కడిగా నేను దేవుని యొక్క ప్రణాళికని పూర్తి చేయగలను అనుకునేది అది మూర్ఖత్వం. యేసులో ఉంటున్న మనము తప్పకుండా ఆయన లోపల ఉంటున్న ప్రతి అవ్యయంతో ప్రతి వ్యక్తితో మనం కలిసిన వారమే. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, సిద్ధాంతపరమైన భేదాలు ఉండొచ్చు, పద్ధతిపరమైన భేదాలు ఉండొచ్చు, వ్యక్తిగత భేదాలు ఉండొచ్చు. అయితే అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి సాధ్యమైనంతవరకు ఈ లోకంలో పరిపూర్ణమైన సమాధానం అందరితో ఉండడం బహుశా వీలు కాదేమో, ఎందుకంటే వేరువేరు అభిప్రాయాలు ఉండే వాళ్ళు ఉంటారు. అయితే సాధ్యమైనంతవరకు, ఎందుకు సాధ్యమైనంతవరకు అనంటే మనం అందరం కట్టేది ఒకే శరీరం, ఒకే సంఘం. ఆ కారణాన మనము ఒకరి కొరకు ఒకరు అప్పగించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్వచ్ఛందంగా మనం ఏమీ చేయలేము, మనము చేసిన ఫలాలన్నీ కూడా తిరిగి తీసుకొని వచ్చి అందరూ కలిపి అప్పచెప్పాల్సిందే. పొలంలో ఒకవేళ ఒక రైతు ధాన్యాన్ని పెంచేటప్పుడు ఒక్కొక్క మొక్కకుండే ధాన్యాన్ని ఆయన తీసి ఒక్కొక్క బుట్టలో పెట్టాడు కదా, ఆ పొలంలో పెరుగుతున్న ఆ చెట్ల ఆ మొక్కల ధాన్యాల ధాన్యం అంతటినీ రాసిగా ఒకే కుప్పలో పోస్తాడు. అట్లానే మనము కూడా ఒకే శరీరంలో వేరువేరు అవయాలు ఉన్నాం. ఎట్లయితే యేసు ప్రభులో ఉంటున్న జీవమే ఒకనిలో సువార్త చేయడానికి పనిచేస్తుంది, అదే జీవం ఒకనిలో ఆ వాక్యం చెప్పడానికి, అదే జీవం ఒకనిలో ఆ సహాయం చేయడానికి పనిచేస్తుందో, మనలో ఉంటున్న ఈ జీవాన్ని మనము గమనించి ఇదే జీవం మనందరిలో పనిచేస్తూ ఉంది కాబట్టి మనం అందరం చేసే పని ఒకటే. ఇదే జీవం ప్రవహిస్తూ ఉంది కాబట్టి మనం కట్టేది ఒక్క శరీరమైన సంఘాన్ని. ఎవరైతే వారి మహిమ కొరకు, వారి ఘనత కొరకు, వారి లబ్ధి కొరకు పనిచేస్తారో వాళ్ళు దేవుని శరీరమును కట్టట్లేదు, లేక ఆ క్రీస్తు శరీరమైన సంఘాన్ని కట్టడం లేదు. ఈనాడు మనము క్రీస్తు సంఘాన్ని కట్టడానికే అప్పగించుకోవాలి. స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం రెండింటి మీద దృష్టి ఉంచి స్వలాభాలు, స్వ ఇష్టాలు, స్వ కోరికల్ని అధికమిచ్చి ప్రభుకి అప్పగించుకోవడం. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో నీకు వందన స్తుతులు. దేవ స్వనీతి, స్వబుద్ధి, స్వచ్ఛందంగా నేను ఒక్కడినే అన్న ఆ అభిప్రాయంలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి అందరము కలిసి దేవ
అప్పగించుకొని సాధ్యమైనంత వరకు సమాధానముతో అందరితో నీ సంఘాన్ని కట్టడానికి సహాయపడుతుంది. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్.